భూ చట్టాలపై ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, ప్రజల్లో చర్చ జరగాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీ పై ఒకరికొకరు దుర్భాషలు ఆడటం తప్ప ఏమీ లేదన్నారు. రైతు రుణమాఫీపై వాస్తవాలు బయటకు రావాలన్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు కాకుండా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చాలా చోట్ల సిపిఎం కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారన్నారు. అరెస్టులు చేసినా పర్వాలేదు, తమకు గర్వకారణంగానే ఉందన్నారు. ఇట్లాంటి విధానాలతోనే కేసీఆర్ దెబ్బతిన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుంటే తీరును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలు వస్తున్న అసంతృప్తిని గమనించి సరి చేసుకునే పద్ధతి ఉండాలి. సరి చేయడం ఇబ్బంది ఉంటే రైతులకి ప్రజలకి స్పష్టంగా చెప్పాలి, ఇంకే టైం కావాలి, లేదు ఇంకేమున్న ఇబ్బంది లేదు. అది కాకుండా అగ్రికల్చర్ పని ఇప్పటికే చేసాం పార్టీ అభిప్రాయపడుతుంది. దాంట్లో కేటగిరీస్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకి పని ఉన్నాయి, అట్లాగే 4 బ్యాంకులో ఉన్న వాళ్ళు 4 బ్యాంకులను తీసుకుని ఉన్నాయి. రేషన్ కార్డు గురించి పదే పదే చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించాడు ఏమంటే రేషన్ కార్డు అనేది ఒక రేషన్ కార్డు చేసుకున్నాము, మిగతా వీటిని చెప్తున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. రేషన్ కార్డు లేకపోయినా సరే మేము రుణమాఫీ చేస్తాం స్పష్టంగా ప్రకటించాడు. ఆయన మాటల్లో ప్రకటించాడు, కానీ జీవోలో మాత్రం మార్పు లేదు. జీవో యాస్టీస్గా ఇప్పుడు కాబట్టి అవన్నీ మాఫీ కాలేదు. ఈ రకంగా పెండింగ్లో ఉన్న అంశాలు వెంటనే వెంటనే పరిష్కారం చేసేదానికి ప్రభుత్వం అవసరం ఉంది. మరొక విచారకరమైన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి రైతులను అసంతృప్తి వెల్లడించే సందర్భంలో దాన్ని ఎవరో రాజకీయ నాయకులు చేస్తున్నారు అనే పద్ధతిలో దాన్ని తీసేయడం, చివరాక అరెస్టులు చేయడం, ఇట్లాంటిది మళ్ళీ పాత పద్ధతి వెళ్తుంది. చాలా చోట్ల మాకున్న రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటన పోయినా సరే అక్కడ అరెస్ట్ అయ్యే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదు బీజేపీకి దగ్గరగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పర్యటనలో సిపిఎం వాళ్ళు ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. తర్వాత మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మాత్రం స్నేహం చేసింది, వాళ్ళ ఎన్నికలు సమర్థించారు. చాలా సందర్భాల్లో వాళ్ళు మనం సమర్థిస్తారని చర్చలు ఆ కాలంలో ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా సరే మళ్ళీ సిపిఎంని అరెస్ట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ మాత్రం చర్చలకు వచ్చింది సీట్లు కుదిరినే కుదరలేదు తర్వాత, కానీ మేము పోటీ చేసిన స్థానాలు కానీ మిగతా స్థానాలు అంటే కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పర్యటన పోయినా సరే సీపీఎం వాటిని అరెస్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. అంటే ఇది ఒక రకంగా మా గర్వకారణంగానే ఉందనుకోండి, కొంచెం ఇబ్బందికరమైన అరెస్టులు లేదు. ఎందుకంటే ఎవరి అధికారంలో ఉన్నా సరే మళ్ళీ ప్రజల సమస్య వస్తే మాట్లాడేవాళ్ళు సీపీఎం వాళ్ళని వాళ్ళు చెప్పకనే చెప్పినట్టు అవుతున్నారు.